అందరికి నమస్తే. లొకేషన్ అదిరింది కదా, కాంగ్రెస్ తెచ్చిన మార్పు గిది. అధికారంలోకి రాకముందు తెస్తా అన్న మార్పు కూడా గిదే. మనకెవ్వరికి అర్థం రాలేదు, అధికారంలోకి రాకముందు ప్రజల కడుపు నింపే పథకాలు అమలు చేస్తామని చెప్పిండ్రు. ప్రజలు కడుపు నింపే పనులనే చేస్తామని చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారి మీద కళ్ళు మండించుకుని కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు గుంపు మేస్త్రి. అయ్యా గుంపు మేస్త్రి, అవునయ్యా, జై తెలంగాణ అననోనికి అధికారం ఇచ్చినందుకు చాలా తింటిస్తున్నాం. నోటీసులు ఇవ్వాల్సిందే కేసీఆర్ గారికి. ఎందుకు ఇవ్వాలంటే, ఆగమైపోయిన తెలంగాణకు, దిక్కు దివారా లేని తెలంగాణకు, నేను తెలంగాణ తెస్తా అని ముందుకు నడిచిండు కాబట్టి, తెలంగాణ తెచ్చిండు కాబట్టి నోటీసులు ఇవ్వాలయ్యా. అది వరకు 60 ఏండ్లు ఉన్న నీళ్ల కష్టాలను, కాంగ్రెస్ పాలకులు తెచ్చిన నీళ్ల కష్టాలను ప్రాలదోలినందుకు నోటీసులు ఇవ్వాలి కేసీఆర్ గారికి. తప్పదు, చీకటి అయిపోతుంది, అంధకారంలోకి పోతారు, కరెంటు వైర్ల మీద బట్టలెండేసుకోవాలి అని చెప్పిండ్రు ఆంధ్ర నాయకులు. కానీ తెచ్చిన తెలంగాణను ప్రగతి పదంలో ముందుకు నిడిపి వెలుగుల తెలంగాణను తీసుకొచ్చి ఎన్నడూ కరెంటు పోని తెలంగాణను చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలయ్యా గుంపు మేస్త్రి, ఇవ్వాల్సిందే. వ్యవసాయం దండగా అన్న తెలంగాణ వ్యవసాయాన్ని పండగ చేసి దేశంలోనే పంజాబ్ ను తలదన్నే విధంగా వ్యవసాయం చేసేటట్టు చూపించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సిందేనయ్యా, నోటీసులు ఇవ్వాల్సిందే. అవ్వా అయ్యలకు, కన్న కొడుకులు కోడన్లు పట్టించుకోనులకు, కూతుర్లు పట్టించుకోనులకు, ముసలబ్బలకు 200 పెన్షన్ను 2000 చేసినందుకు నోటీసులు ఇవ్వాల్సిందే. బర్త్ ఇడిచిపెట్టి దుబాయ్కి వేయండా చచ్చిపోయిందా తెలువనులకు, ఒంటరి మహిళ అని గుర్తించి 2000 పెన్షన్ ఇచ్చి ఆదుకున్నందుకు నోటీసులు ఇవ్వాల్సిందే. వితంతు మహిళలకు 200 నుంచి 2000 పెన్షన్లు ఇచ్చినందుకు నోటీసులు ఇవ్వాల్సిందే. అనాథ పిల్లలను స్టేట్ అర్ఫన్ చిల్డ్రన్స్ గా మార్చినందుకు నోటీసులు ఇవ్వాల్సిందే కేసీఆర్ కు. మేనమామ కూడా సాయం చేస్తాడో చేయడో, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 116 లక్షలు ఇచ్చినందుకు కళ్యాణలక్ష్మి అని స్కీమ్ పెట్టింది కదా, నోటీసులు ఇవ్వాల్సిందే. రైతన్నలు పెట్టుబడి సాయం కోసం సాహుకారుల దగ్గరికి అప్పులు తీసుకుపోతున్నారు, అప్పులు తెచ్చుకుంటున్నారు, పెండ్లాల మీద పుస్తెల్తాళ్లు అమ్ముకుంటున్నారని కేసీఆర్ గారు రైతు బంధిచ్చి ఆదుకున్నందుకు నోటీసులు ఇవ్వాల్సిందే. ఇప్పుడొస్తదా అప్పుడొస్తదా ఇగొస్తదా అగొస్తదా రాస్తస్తదా పగలత్తదా తెలియని కరెంటును 24 గంటలు తెచ్చినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సిందే, నోటీసులు ఇవ్వాల్సిందే. పక్షపూరితమైన రాజకీయాలు చేయాల్సిందే. ఇక తెలంగాణల సంక్షేమ పథకాలు దేశంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, తల్లి ఉడితే కిట్టు, కడుపుల వడ్డకాంచెల్లి సచ్చేదాకా సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సిందే. ఏంద్రబై పరిపాలన చేతగాక, పరిపాలించడం చేతగాక, కేసీఆర్ గారు ఇచ్చినట్టు కరెంట్ ఇచ్చుడు చేతగాక కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వబడతాయి. 12వ తారీఖు వచ్చింది, ఇప్పటి వరకు కూడా ముసలవ్వలకు పెన్షన్ ఇవ్వకపోతుంది. వాటి గురించి ఆలోచిస్తలేవు, ఓన్లీ కేసీఆర్ గారిని ఎక్కడ నోటీసులు ఇవ్వాలి, ఎక్కడ బదనాం చేయాలి, ఎట్లా రాజకీయం చేయాలి తెలంగాణలో అనేది చూస్తాను. ఇక అమలు చేస్తా, అగమలు చేస్తా, 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, అయిపోయినాక కూడా ఓసారి ఎన్నికల కోడ్ అంటివి, ఎన్నికల కోడ్ అయిపోయినాక కూడా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోతుంది. తూతూ మంత్రంగా ఒక్కటి ఫ్రీ బస్ ఇచ్చివి, మమ్మల్ని దన్నుకునేటట్టు గుద్దుకునేటట్టు చేయబడితే. ఇక నోటీసులు ఇవ్వాల్సిందే రాయ్, తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేసినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సిందే. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయ్యా శాతగాక, ఈ నోటీసులు ఇచ్చుకుంటా కేసీఆర్ గారి మీద కాలక్షేపం చేస్తానో, కేసీఆర్ గారి మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తానో అని ప్రతి తెలంగాణ బిడ్డకు అర్థమైంది.